కడప పట్టణంలో పాత బస్ స్టాండ్ దగ్గర రవీంద్ర నగర్ కు వెళ్ళే బ్రిడ్జ్ పైన నిరుపేదలు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉన్న ఫలంగా అంగళ్ళు ఎత్తివేయాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేయడంతో చిరు వ్యాపారులంతా కలిసి కమిషనర్ కు తమ గోడు వినిపించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. గత 3 సంవత్సరాల నుండి మేము చిరు వ్యాపారం వృత్తిగా చేసుకుంటూ దీని మీదనే ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నామని కూరగాయలు అమ్మగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఇటువంటి పరిస్థితుల్లో తమ దుకాణాలను ఖాళీ చేయించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన ఈ కూరగాయల అంగళ్లను వెంటనే ఎత్తివేయాలని మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మా పరిస్థితిని చూసి కమిషనర్ మాకు ఒక నిర్దిష్టమైన ప్రాంతాన్ని కేటాయించి అంగళ్లను కొనసాగించేందుకు సహాయం చేయాలని కమిషనర్ను కోరారు. కడపలో అనేక భూ కబ్జాలు జరుగుతుంటే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోలేని చేతగాని మున్సిపల్ అధికారులు పేద చిరు వ్యాపారులపై జూలం ప్రదర్శించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి పైన వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు వ్యాపారం ఇక్కడ వ్యాపారం చేసుకోవద్దండి అని చెప్పినారు. మా పిల్లలు మా కుటుంబం ఎట్లా సాగాల, ఎక్కడ కూర్చొని ఇవ్వటం లేదు. ఇప్పుడు మేనేజర్ గారు తీసేసి వెళ్ళిపోండి, లేదంటే మీ అంగళ్ళన్నీ పడగొట్టేస్తాము అని చెప్తున్నారు. మేము ఎట్లా బతకాలా, మా కుటుంబ బిడ్డలు మేము ఏం తిని బతకాలా, మా బిడ్డలను ఎట్లా పోషించుకోవాలా, మేమేమన్నా తీసుకొని చేయాలి. మా ఈ బ్రిడ్జి పైన కొన్ని 20 కుటుంబాలు నివసిస్తున్నాయి, 20 కుటుంబాలు తీసేయండి అని చెప్తున్నారు. మేము ఇవేం చేయాలా, మేము ఎట్లా బతకాలా, ఇన్ని కుటుంబాలు సార్, మీరు దయచేసి మాకు ఈ దారి ఇక్కడ నిలబెట్టేటట్టుగా ఈ పాద బ్రిడ్జి మీదనే పాద బస్ స్టాండ్ బ్రిడ్జి పైనే నిలబెట్టి మమ్మల్ని దయచేసి నిలబెట్టి వ్యాపారం చేసుకొని ఇవ్వండి సార్.